మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, అమ్మాయి గారు నమస్కారం. చక్రపాణి, పుత్తూరు, చిత్తూరు జిల్లా. చెప్పండి, మీ సందేహం ఏంటో గురుగారిని అడగండి. గురువు గారు నమస్కారాలు. నమస్కారం, మీ సందేహం అడగండి. స్వామి గారు, రామాయణం, మహాభారతాలు సంస్కృతంలో వాల్మీకి మహర్షి, వేదవ్యాస మహర్షులు ఎంతో వేగంగా చెప్తుంటే విఘ్నేశ్వరుడు రాశారని చెప్పుకున్నాం. అయ్యా, మళ్ళీ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కూడా ఒక ఒక మహా నిపుణుడైన ఒక సవాల్ విసురుతాడు, ఎంత జోరుగా చెప్తే గాని నేను పద్యాలు రాస్తాను అని చెప్తారు. అది ఎలా సాధ్యం స్వామి? అంటే షార్ట్ హ్యాండ్ ఎలా ఎలా అది మీరు విశ్లేషణ చేయండి స్వామి. శ్రీమద్ రామాయణాన్ని బ్రహ్మగారి యొక్క ఆదేశంతో, నారద మహర్షి యొక్క ఉపదేశంతో వాల్మీకి స్వయంగా రచించినట్టుగా ఉంది. ఇక మహాభారత రచన విషయానికి, మహాభారతం అనేది చాలా విస్తారమైనటువంటి విపుల గ్రంథం. మహాభారతం కంటే పెద్ద గ్రంథ ప్రపంచ సాహిత్యంలోనే లేదండి. సవాలక్ష గ్రంథం అంటారు దాన్ని. కనుక అతి విస్తృతమైనటువంటిది, కొన్ని వందలు వేల పాత్రలతో, విభిన్న కథనాలతో, ఉపాఖ్యానాలతో, అనేకమైనటువంటి ధర్మ విషయాలతో, శాస్త్ర చర్చలతో, వేదంలో ఉండేటువంటి అనంత గంభీరమైనటువంటి విషయాల్ని వర్ణించడానికి వేదవ్యాస మహర్షి పెద్ద ప్రణాళిక వేసుకొని మహాభారత రచన చేశారు. దాని పేరే భారతం. భారతము అంటే అతి గంభీరంగా ఉండేదని అర్థం. మహాభారతము లక్ష శ్లోకాలతో ఉండేటువంటి మహాభారత ప్రణాళికకి వ్యాస మహర్షి రచిద్దామని అనుకున్నప్పుడు, తాను వేగంగా కవిత్వ రూపకంగా చెబుతున్నటువంటి ఆ గ్రంథానికి లేఖకుడు కావాలని ప్రార్థిస్తే అప్పుడు గణపతి వచ్చారని, ఆ గణపతి లేఖకుడుగా ఉండి స్వామి వ్యాసమునీంద్రులు సాక్షాత్తు నారాయణుడు ఏంటంటే వ్యాసమునీంద్రుడు చెబుతుండగా గణపతి రాశారనేది ఉంది. ఇక ఇట్లా ఎట్లా చెప్పగలిగారు, ఎట్లా రాయగలిగారు? ఇది భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉన్న వాళ్ళకి కవిత్వం అనేది ఉంటుంది. సరస్వతి ఉపాసన ఒక కథలో ఏం చెప్పబడిందంటే, గత జన్మలో స్వర్ణ పుష్పాలతో పరమాత్మని అర్చించిన వారికి కానీ కవిత్వం చెప్పే అదృష్టం రాదట. కనుక కవిత్వం చెప్పడం అనేది ఈ రోజుల్లో మాట కాదు. పరమాత్మని స్తుతించేటువంటి చక్కటి వాంగ్మయాన్ని సృష్టించేయాలంటే వాంగ్మయం అంటే సరస్వతి. ఆ సరస్వతీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి. అందుకనే పోతన భాగవతం రాస్తూ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మని చెబుతూ నాలో మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు కలిగించమని ప్రార్థించాడు సరస్వతీదేవిని. కనుక సరస్వతీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం, శంకరుల వారి అనుగ్రహం కూడా ఉండాలి. అది శివుడి గురించి తపస్సు చేయడం వల్లే వాల్మీకి అంత కవిత్వ రచన సామర్థ్యం వచ్చిందన్నారు. పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తే నీకు కవిత్వం చెప్పేటువంటి ప్రావీణ్యాన్ని అనుగ్రహిస్తున్నానని చెప్తే, ఆ తర్వాత నారద ఉపదేశం బ్రహ్మగారి ఆదేశంతో రామాయణాన్ని రచించారు. కనుక పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండి అటు సరస్వతీదేవి, ఇటు మహేశ్వరుడు యొక్క శక్తి, ఇటు లక్ష్మీదేవి యొక్క ఇటు గణపతి యొక్క శక్తి లేనిది, హయగ్రీవ స్వామి యొక్క అనుగ్రహం కూడా లేనిది కవిత్వం చెప్పే అదృష్టం రాదండి. కనుక కృష్ణదేవరాయల కాలంలో కూడా కవిత్వాన్ని చెప్తాను, నా వేగంగా రాసేవాళ్ళు ఉన్నారా అంటే, ఇదంతా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల వస్తుంది. నాలుక మీద సరస్వతీదేవి ఉన్నవారికి కవిత్వం చెప్పేటువంటి అదృష్టం ఉంటుంది. కనుక కవిత్వం చెప్పగలగడం అనేది భావపటిమకు సంబంధించిన విషయం. ఎవరిలో అయితే భావ పరంపరలు ఉంటాయో చక్కగా కృషి చేయడం, చక్కటి గురువు దగ్గర ఉపదేశం పొందడం, ఆ కవిత్వం చెప్పడానికి సంబంధించిన భాష సాహిత్యాల్ని అధ్యయనం చేయడం, అలంకార శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, అన్నిటికంటే మిక్కిలి గొప్పది పరమాత్మ యొక్క అనుగ్రహం ఉన్నవారికి అటువంటి శక్తి వస్తుంది. ఇది ప్రమాణంగా చెప్పడానికే రామాయణ భారత భాగవత గ్రంథాల్లో ఋషికల్పులైనటువంటి వారందరూ కూడా కవిత్వం రాశారు.